రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ విశాఖ ఏజెన్సీ పెదబయలు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి నేటికి 3 సంవత్సరాలు కానున్నా ఇప్పటికీ ఆదివాసీ గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్రంగా విఫలమైందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పథకాలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టాయని గొప్పలు చెప్పుకున్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇలా అనేక సమస్యలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు కానీ, ఆధార్ కార్డు మన రేషన్ కార్డు తీసేయటం కానీ, ఇటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. వీటి మీద పోరాటం కోసం మేమందరం సంఘటితమయ్యి ఇవాళ మేము బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వం తెలుసుకుని రేషన్ కార్డులు రావాల్సిన వాళ్ళకి రేషన్ కార్డులు, అలాగే పెన్షన్ హౌస్ పెన్షన్లు ఇవ్వాలని, అలాగే తక్షణం ఈ రోడ్లు బాగు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాల పేరిట చెప్తున్నారు పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అవన్నీ కూడా ప్రజల దృష్టిలో తీసుకెళ్లి మన పెద్దబయలు ప్రజల కోసం మేము పాటుపట్టాకి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది.